హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాని నాని బ్లాగ్స్. ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ముందుగానే బాస్మతి రైస్ తీసుకొని మంచి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అన్నాన్ని అయితే వండుకున్నాను. ఇక్కడ దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను. అన్నం అయితే అయిపోతుంది కదా. ఇక్కడ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయాలి. 4 ఎల్లిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేయాలి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం కలర్ వచ్చే వరకు కలపాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉల్లిల పొడి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో మొత్తం కలిపేయాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. మొత్తం అన్నాన్ని అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత దీనికి పుదీనా కొత్తిమీర ఉంటే యాడ్ చేయండి, లేదంటే పర్వాలేదు, ఏం కాదు. ఇదైతే ప్యాకెట్స్కి చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పెరుగుతో కానీ పచ్చడితో కానీ తిన్నా కూడా బాగుంటుంది. ఈజీ అండి, చాలా ఈజీ రెసిపీ ఇది. రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్